హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కి వేదిక అయింది. వింగ్స్ ఇండియా 2024 పేరుతో గ్లోబల్ సమ్మిట్ ఇన్ ఏవియేషన్ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈవెంట్ జరగబోతుంది. కేంద్ర పౌర విమానయ శాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ వింగ్స్ ఇండియా ప్రదర్శన కూడా రన్ అవుతుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి వచ్చిన ఫ్లైట్స్ కావచ్చు, ప్రైవేట్ జెట్స్ అన్నీ కూడా బేగంపేట విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి. ఇక్కడికి అన్ని దేశాల నుంచి కూడా ఎగ్జిబిట్స్ వచ్చి తమ ప్రోడక్ట్స్ని ఇక్కడ ఉంచడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఈవెంట్ ఎప్పుడు పెట్టినా కూడా భారీ రెస్పాన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. 2022లో లాస్ట్ టైం పెట్టినప్పుడు దాదాపు 20 దేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధులు వచ్చి కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేశారు. దాంతోపాటు 28 రాష్ట్రాల నుంచి కూడా 364 మంది బిజినెస్ మీటప్స్ కూడా నిర్వహించుకోరు. ఇట్లా చాలామంది కూడా ఈ ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ ఏవైతే ఫ్లైట్స్ ఉంటాయో అన్నిటి కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంటారు. ఈరోజు రేపు ఈ 2 రోజులు B2B కావచ్చు, MOU సైన్స్కి అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంటే ఎల్లుండి అవతలెల్లుండి లాస్ట్ 2 డేస్ మాత్రం కామన్ పబ్లిక్కి అలౌ చేస్తూ ఉన్నారు. ఇక రోజు రోజుకి ఏవియేషన్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇటు పబ్లిక్ను దాంతోపాటు ఈ ఏరోప్లేన్స్కి కావచ్చు, ఫ్లైట్స్కి కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్స్కి పబ్లిక్కి మంచి రీచ్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నంలో అయితే ఇవి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. దాంతోపాటు ఏవియేషన్ రంగంపై కూడా పబ్లిక్లో అవగాహన కల్పించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయని కూడా అని తెలుస్తుంది. ఈసారి ఇక్కడ జరిగే ఈ ఏవియేషన్ షోలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అంతేకాకుండా 5000 మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు కూడా ఇక్కడ MOUలు ఒప్పందం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 200 విమానాలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. మెయిన్గా ఇక్కడ ఇటు అతిపెద్ద విమానమైన బోయింగ్ 777-9 విమానం కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కి ఇప్పటికే చేరింది. దాంతోపాటు సారంగ్ బృందం కూడా గత 2 రోజుల నుంచి కూడా హెయిర్ షోస్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇది చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్ కావడంతో చాలా సెక్యూరిటీ టైట్ ఏర్పాటు చేసింది. ఇటు సెంట్రల్ ఫోర్స్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగిందని చెప్పాలి. ఎక్కడ ఎలాంటి అవాంఛ సంఘటన జరగకుండా ప్రతిదీ కూడా క్లియర్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తనిఖీ కూడా చేస్తున్నారు. దాంతోపాటు రానున్న 2 రోజులు అంటే లాస్ట్ 2 డేస్ ప్రైవేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన ఏరోప్లేన్స్ కావచ్చు ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా ప్రైవేట్ జెట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి అప్పుడే ఎక్కువగా పబ్లిక్ వచ్చేది కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం చూసేదన్నీ కూడా ప్రీమియం లెవెల్లో ఉండే ప్రైవేట్ చాపర్స్, ప్రైవేట్ జెట్స్ ఇవన్నీ కూడా. సో పబ్లిక్ లాస్ట్ 2 రోజులు వీకెండ్స్ రావడంతో కూడా భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఈ బేగంపేట అన్ని రోల్స్ కూడా క్లియర్ చేసే పనులు పడ్డాయి. పాస్ లేనిది ఎవ్వరు కూడా లోపలికి అలౌ చేయట్లేదు. దాంతోపాటు పబ్లిక్ విజిటర్స్ వచ్చే 2 రోజులు కూడా పాస్ ఉంటేనే అలౌ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో అఫీషియల్గా కూడా ఈ వింగ్స్ ఇండియా 2024 ఇనాగ్రేషన్ కూడా జరగబోతుంది. దాని తర్వాత ఇక అన్ని ఎయిర్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు వచ్చేసి వాళ్ళ బిజినెస్ మీటప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.